వాహిని మీడియా వారికి స్వాగతం, నమస్కారం. అయితే మీకు ఈ మధ్య కొన్ని సమస్యలు చాలా ఏదో కొత్తగా వస్తున్నట్టు, ఇవి పాతవి కానట్టు అనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువగా కడుపులో పురుగులు. నిన్న ఒక కాలేజీ లెక్చరర్ గారు పిల్లలను తీసుకుని వచ్చారు, తమ బిడ్డను తీసుకొని చాలా దూరం నుంచి వచ్చారు. మీకు ఆ పేర్లన్నీ చెప్పకూడదు, కానీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఏంటి? అనీమియా అండ్ ఎమీబియా. అనీమియా అంటే రక్తాలేమి, ఎమీబియా అంటే విరోచన కోశంలో పురుగులు. విరోచన కోశంలో పురుగులు ఉంటేనే రక్తహీనత ఏర్పడుతుంది. రక్తహీనత అది కలిసి జంట కవుల్లాగా వెళ్తాయి అన్నమాట ఎప్పుడూను. అంచేత దాన్ని ఎలా తగ్గించాలి, అది ముఖ్యం. చాలాను అలసర్లు వస్తాయి, ఎలా తగ్గించాలి? కడుపు నొప్పి వస్తుంది, ఎలా తగ్గించాలి? ఇవన్నీ ఒకదానికోటి లిక్కు. మీకేం చెప్పాను, సర్వరోగాన మలవశాత్తని చెప్పుకుంటున్నా. మొట్టమొదటగా ప్రాథమికంగా గుర్తుంచుకోవలసినటువంటి వేద సూక్తి అది, మనిషి బ్రతికే విధానంలో సూక్తి అది, సర్వరోగాన మలవశాత్తు అనేది. అంచేత ప్రతిరోజు విరోచనం ఫ్రీగా అవుతుందా లేదా అనేది చూసుకుంటే సరిపోద్దు. మీకు ఇంతకుముందు ఎపిసోడ్లోనూ చాలా చెప్తున్నాను, విరోచనం ఫ్రీగా అవ్వడానికి ఏం చేయాలనేది అలా చూసుకోండి. ఇక కడుపులోను అల్సర్, అసలు అల్సర్ అంటే ఏమిటి? మనం తినే తిండిని బాగా అరిగించడానికి చిన్న పేగుల్లో ఉండే స్నాయువులు చిన్నవి అరిగిపోతూ ఉంటాయి, అది అల్సర్. అరిగిపోతూ ఉంటాయి అన్నమాట, అరిగిపోతే అరగదు అవి. ఆ స్నాయువులు, స్నాయువు అంటే అనమాట చిన్న పుష్పానికి పుప్పిడ లాంటిది, చిన్న పువ్వులు. ఎంత చిన్న పువ్వులు అయినా సరే చూసుకోండి, రేణువులు ఉంటాయి, పుప్పిడలు అంటాం వాటిని. వాటికి మింజువలే ఇక్కడ కూడా చిన్న పేగుల్లో ఉంటాయి, అవి అరిగిపోతూ ఉంటాయి. మనం క్రమం తప్పి భోజనం చేసినా అరిగిపోద్ది, క్రమం తప్పి నిద్రిస్తున్నా అరిగిపోద్ది. కారణం ఏంటి? అవి విశ్రాంతి తీసుకునేటప్పుడు మనం తిండి తింటున్నాం, పగలు యాక్టివ్గా పనిచేస్తాయి, పగల పరుగులాట అవుతుంది. మీరు పిల్లలకేమో భోజనాలు క్యారేజీలో పెట్టిస్తున్నారు, వాళ్ళు అక్కడ స్కూల్ టైం అయిపోయిందని సరిగా తినరు. ఇంటికి తెచ్చి తినే పిల్లలు కూడా నేను చూస్తున్నాను. ఇంటికి తెచ్చి తింటారండి, పొద్దున్నే అరటిబుడితే కుక్కేస్తారు ఒకటో రెండు, ఈ బిస్కెట్లో లేకపోతే ఇడ్లీ ముక్కలో ఏ కుక్కుతారు నోట్లోను. అవి గబగబా నవిలి మింగాలనే జాసలేదు, నీళ్లతో మింగటం అయ్యి. అక్కడికి వెళ్ళాక నీళ్లు తాగాల స్కూల్లో అనే జాసలేదు, పాఠం ఎక్కడ పాడైపోద్దాం అనుకుంటున్నాం. అంటే ఆ విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అల్సర్ ప్రారంభమవుతుంది, గుర్తుపెట్టుకోండి. అల్సర్ను తగ్గించే అతి చిన్న వైద్యం ఏంటంటే చాలా నేల ఉసిరి మొక్క, నేల ఉసిరి మొక్క కొంచెం రసం తీసుకుని ఏవో చెంచా దాకితే మూడు రోజుల్లో అల్సర్ తగ్గుద్ది. మూడు రోజులే అల్సర్ తగ్గుద్ది. ఇక మరొకటి, దీర్ఘకాలంగా ఎక్కువ కాలం ఎక్కువ డ్యామేజ్ అయితే వచ్చే ఇబ్బందులు ఏంటంటే కడుపు నొప్పిక, అల్సర్ నుంచి కడుపు నొప్పిలోకి వస్తాయి, లేదా కడుపు నొప్పి నుంచే అల్సర్లు వస్తాయి. ఒకదానికొట్టి లింక్ అనమాట. ఇక్కడ మనం చెప్పలేముండే ఎత్తు ముందా చెట్టు ముందా అన్నప్పుడు మనం ఎంత ఇబ్బంది పడతామో ఆన్సర్ ఇవ్వడానికి అంతే ఇబ్బందులు వస్తాయి. కొన్ని విషయాలు చెప్పడానికి కూడా ఆరోగ్యం అనారోగ్యానికి మధ్య, ఎందుకంటే ఆరోగ్యం అనారోగ్యం మధ్య జీవితం నడుస్తుంది, ఆరోగ్యం అనారోగ్యం మధ్య మన జీవితం నడుస్తుంది కాబట్టి గుర్తించండి. అప్పుడు దీన్ని ఎలా తగ్గించాలి, కడుపు నొప్పిని ఎలా తగ్గించాలి? ఏమండి, చిన్న ముల్లంగి దుంపల రసం తీసుకొని, మనకు బజారులోని కూరలో వేసుకుంటాం అండి ముల్లంగి దుంపలు, అందరికీ తెలుసు. రసం తీసుకుని మూడు చెంచాలు రసాన్ని, ఉప్పుగడ్డు ఏయో నాలుగు ఉప్పుగడ్డు మెత్తగా నూరేసి అందులో కలిపేసి తాగుతూ ఉంటే జస్ట్ ఒకటి తప్పితే రెండు రోజుల్లోనే కడుపు నొప్పి తగ్గిపోద్ది. దీనికోసం పరిగెట్టుకు పోవక్కర్లేదు ఆసుపత్రుల చుట్టూ, ఆసుపత్రులు పాలయ్యి అక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం దానికి ఇంటర్వ్యూ చేసి అన్ని రకాల పరీక్షలు చేసి మరునాడు మందికి వెళ్ళక్కర్లేదు. ఇదిగో ఇంత ప్రాసెస్ జరుగుద్ది ఆసుపత్రికి వెళ్తే, ఇంట్లో ఉంటే ఇంత చిన్నదే, ఇదంతా ఈజీగా తగ్గుద్ది. ఏమండి వామ ఉప్పు తినరా కదా, అంతా ఏమక్కర్లేదు కడుపు తగ్గిపోద్దని మన వాళ్ళు చెప్పేవారు. అలా చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. ఇక బయట మొక్కల్లోకి వెళ్ళినట్టయితే వెంపలి చెట్టు అనేది ప్రతివారు చూస్తూనే ఉంటారు, చిన్న చెట్టు అది, ఏ బాగా గొర్రెలు మేకలు అవి బాగా తింటాయి. దాన్ని వేరు తీసి నోట్లో పెట్టుకుని అలా కూర్చుంటే 10 నిమిషాల్లో నొప్పి తగ్గిపోద్ది, కడుపు నొప్పి అనేది చాలా సులువుగా తగ్గుద్దండి. తర్వాత ఈటిని అధిగమించి, ఈటి మీద మనం శ్రద్ధ పట్టి వాటిని పట్టించుకోకుండా ఏయో గోళీలో ఇంజక్షన్లో మాత్రలో మిగతా ఉంటే ఏం జరుగుద్ది అనమాట,
పైకి వచ్చేస్తుంది, దద్దుర్లు వచ్చేస్తుంది, ఎలర్జీస్ వచ్చేస్తాయి వెళ్ళంతనం. ఇవి ఎలర్జీస్ ఇవి వస్తూ ఉంటే చాలా సులువుగా తగ్గించవచ్చండి. మీరు వాములోను కథ ఉప్పు వేసి నూరి నలుగు పెట్టుకోవచ్చు, లేదా జీలకర్రలోను కథ బెల్లం వేసి నూరి నలుగు పెట్టుకోవచ్చు, కుంకుడుగాయతోటి స్నానం చేయొచ్చు. ఇలాంటివి చేస్తూ ఉంటే